ఓం నమో నారాయణాయ ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు చుట్టుపక్కల మనకు కనిపిస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారండి కాబట్టి ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి మనం ఈ సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి వీడియోలు కూడా వినాలి ఎట్లా వాటి నుంచి తప్పించుకోవాలనేది కూడా వినాలి అలాగే అట్లా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఇలాంటి వీడియోలు వినడం వల్ల వాళ్ళు మారే అవకాశం ఉంటుంది మారకపోతే ఇంకంతే తమ్మునీ పెట్టిన కదా బురదలో బుర్రలాడే పందులు లాంటి వాళ్ళని అంతే ఇక వాళ్ళు పందులతో సమానం మీకు ఒక విషయం తెలుసా చుట్టుపక్కల ఎక్కువ శాతము ఈ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలు చుట్టుపక్కల వాళ్ళదే స అనమాట ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది ఇరుగు ఇరుగు పొరుగు వాళ్ళు ఆడ ఆడవాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు చూడు కూర్చుంటారండి ఏం పనులు చేసుకోరు ఇల్లు కంపరంగా పిచ్చిగా పెట్టేసుకొని ఇంత అన్నం పప్పో కూరను ఆడ చేసి పడేస్తారు పడేసి ఇంకా కూర్చుంటారు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటారు ఏం ముచ్చట్లు అనుకున్నారు అవి భగవంతుని గురించో లీలల గురించో రామలీలల గురించో కాదు ఈమె ఎటువంటిది ఆమె ఎటువంటిది ఆమె ఎక్కడికి పోయింది ఈమె ఈమె ఇంటికి ఎవడో వచ్చిండు ఎవడు వాడు అమ్మో ఆమె ఉంచుకున్నోడైతే కాదు కదా ఓహో కాదా ఇంకొక ఆమె అంటే కాదు ఆమె వాళ్ళ తమ్ముడే ఆహా అవునా అప్పుడు ఆమె ఎక్కడికో పోయింది ఆ టైంలో ఒక్కతే పోయింది ఆటోలో పోతుంటే చూసినా ఏవనకాడికి పోతుందో ఏమో ఇలాంటి ముచ్చట్లు అనమాట ఇలాంటి ముచ్చట్లు ఇంకా అంతేకాకుండా అబ్బో ఈమెంది పట్టు చీరలు కట్టుకుంటుంది ఇంట్లోనే మో వగలాడి ఎంత బాగా తయారయ్యి కూర్చుంటుందో ఇంట్లో ఇంట్లో కూడా మంచి మంచి చీరలు కట్టుకోవడం అవసరమా ఏదో చింపి చింపి చీరలు కట్టుకోవచ్చు కదా చింపి చింగిపోయిన చీరలు ఏదో పాత చీరలు కట్టుకోవచ్చు కదా మనం చూడు ఎంత బాగా మామూలుగా పాత చీరలు కట్టుకొని ఉంటాము ఇది ఎందుకో కోసమో ఏమో మరి ఇట్లా వగలాడిలాగా తయారయ్యిపోతుంది ఏ అండి ఇలాంటి ముచ్చట్లు పెడతారు అమ్మో వీళ్ళేంది కూరగాయలు ఇన్ని ఘనం తెచ్చుకుంటారు ఇంత రేటు పెట్టి ఇన్ని కూరగాయలు తెచ్చుకుంటారు వందల వందల రూపాయలు నెలకు వచ్చేసరికి వీళ్ళకి ఆరు వేల కూరగాయలకే అయిపోతుంది అస్సలు పొదుపు లేదు ఏం మనుషులో ఏమో ఇంకా వీళ్ళ గురించి అనే ఆలోచననే ఉండదండి వీళ్ళకి తమ గురించి తాము ఆలోచించుకోరిగే వాళ్ళు వాళ్ళ సంసారం ఏంది వాళ్ళ ఇల్లు ఏంది వాళ్ళ ఇల్లు ఎట్లా తగలబడ్డది వాళ్ళ ఇంట్లో దొంగలు పడి మొత్తం ఉన్నదంతా దోసుకపోయినా కూడా వీళ్ళకి తెలియదు అనమాట ఈ ఆడవాళ్ళకి ముచ్చట్లు ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేది ఈ ఆడవాళ్ళ ముచ్చట్ల గురించి అనమాట ఆడవాళ్ళ ముచ్చట్ల గురించి కాదు ముచ్చట తర్వాత ఇంకా టాపిక్ ఉంటుంది చాలా టాపిక్ ఉంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో చాలా చాలా ఉపయోగకరమైనది అనమాట చాలా అందరికీ అందరి మనసులు తెలుసు ఇట్లా అయిపోతాయి అనమాట హృదయ విదారకంగా అర్థమైందా అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఈ కొంతమంది అయితే ఇట్లాంటి వాళ్ళ వల్ల మానసికంగా దెబ్బతిని ఆ విషయాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ వ్యక్తి దగ్గరకు ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే ఆ మాటలన్నీ స్త్రీలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఇలాంటి అవమానాలకు భరించలేక ఒక పక్కింటావిడండి పక్కింటి వాళ్ళే పెద్ద ప్రమాదకరం అన్నమాట అసలుకి ఈ అయితే పక్కింటోళ్ళు ఏ ఏం తెలుసా మీకు వీళ్ళకు వీళ్ళ గురించి ఏమి ఆలోచనలు ఉండవు వీళ్ళు ఏం కొనుక్కున్నారా అందరు ఉండరండి మళ్ళీ ఏంటమ్మా మేమైతే అట్లా కాదు అన మేము కూడా అట్లా కాదు నేను కూడా అట్లా కాదు కాకుంటే నేను చూసిన అనమాట ఎంతోమందిని పక్కింటోళ్ళు కూడా ఈ విధంగా ఉంటారంటే ఏమే ఏం చీర కట్టుకుంది వాళ్ళ ఈమె ఏం బొట్టు పెట్టుకుంది ఈమె వీళ్ళు ఏం కూర చేసుకున్నారు వీళ్ళ ఇంట్లో ఏదో సపోర్ట్ అవుతుంది వీళ్ళు ఏం సినిమా చూస్తున్నారబ్బా అబ్బో వీళ్ళు సినిమా చూస్తున్నారే ఎంజాయ్గా వా అమ్మో ఇంకేడుస్తుంది ఇంట్లో కూర్చొని అమ్మో వీళ్ళు కారు కొనుక్కున్నారా అమ్మో ఒక వీళ్ళు కారు కొనేసుకున్నారు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని పెద్దగా వచ్చినట్టే ఏడుస్తుంటారు అనమాట అంటే అంత కొళ్ళు అంత కుతంత్రము కొంతమంది అండి వాళ్ళ వాళ్ళ పొజిషను పెద్దగా ఉంటుంది కానీ చిన్న పొజిషన్ వాళ్ళని చూసి కూడా ఓర్వజాలరన్నమాట ఓర్వజాలరు వాళ్ళ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని అసలుకి ఈ చిన్న ఈ చిన్న జీవితాలు అంటే ఆర్థిక పరిస్థితుల్లోనైతేనేమి ఎటువంటి రంగంలోనైతేనేమి చిన్న స్మాల్ స్మాల్ వేలో ఉన్నారు వీళ్ళు ఆమెనేమో ఈ ఈ షాడెస్ట్ ముండనేమో పెద్ద స్థాయిలో ఉంది అయినా కూడా అది చిన్న స్థాయి వాళ్ళని చూసి ఎప్పుడు ఉడుకుమత్తనంతో ఉడికించుకుంటుంది అనమాట తన తన ఒళ్ళునంతా ఇంకా ఉడికి ఉడికి ఎప్పుడు దానికి ఎప్పుడు సర్వనాశనం అవుతుందో కూడా తెలియదు ఇక ఇంకా ఇంకా అలాంటిది చిన్న స్థాయి వాళ్ళని చూసి కూడా అంత ఉందంటే దాని మెదడులో దాని దాని మెదడు దాని మనసు ఎంత చిన్న స్థాయి కుచించుకుపోయిన మనసు అనమాట అలాంటి వాళ్ళది కుచించుకుపోయిన మనసు వాళ్ళది హృదయం విదా హృదయం ఏమన్నా విస్తారమైనది కాదు విశాలమైన హృదయం అంటారు కదా అట్లా కాదనమాట వాళ్ళది ఇంత చిన్న స్థాయిలో చూసి కూడా భయపడుతుంది ఆమె చిన్న స్థాయిలో చూసి కూడా ఆమె ఓర్వజాల లేకపోతుందంటే తన స్థాయి చాలా చిన్నదన్నమాట అప్పుడు మనం అలాంటి వాళ్ళని చూసి ఇంకా మనము నవ్వక ఏం చేస్తామండి నాకైతే నవ్వొస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారండి నేను చూసినా కూడా అటు మా ఇంటి చుట్టుపక్కల చూడలేదు కానీ మనకు ఎంతోమంది చుట్టాలు ఉంటారు మనకు అవి ఇప్పుడు నాకు సిస్టర్స్ ఉన్నారు నాకు బ్రదర్స్ ఉన్నారు నాకు ఆడబిడ్డలు ఉన్నారు ఇలాంటి లైఫ్లలో ఎప్పుడో ఒకసారి కలిసినము మాట్లాడుకున్నాము అన్న అని తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా అందుకనే నేను ధైర్యంగా ఈ విషయం గురించి టాపిక్ గురించి మాట్లాడుతున్నా ఇతరులను హింసించి ఇతరుల గురించి చెడుగా మాట్లాడి ఇతరుల గురించే ఎప్పుడు ఆలోచన ఈరోజు ఈమెం తిడిదామా ఆ రోజు రేపు వీడిని తిడదాం ఎల్లుండి ఇంకొకరిని తిడదాం ఇంతేనా నీ బ్రతుకు తిట్టడమేనా తిట్టడం కాకుండా ఇంకా నీకు బ్రతుకులో ఏం లేదా ఏ నువ్వేం నేర్చుకోవా నువ్వేం చదువుకోవా ఏ భగవన్నామాన్ని జపించుకోవచ్చు కదా నిత్యం నీ గురించి నువ్వు ఆలోచించుకోవచ్చు కదా నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవచ్చు కదా ఇప్పుడు ఆమె పట్టు చీర కట్టుకుంది అని ఏడుస్తున్నావు ఈమె పట్టు చీర కట్టుకుంది అని చెప్పేసి ఏ నీకు అంత హక్కు ఉంటే వెళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఏం చీర కట్టుకున్నారు ఆ చీర విప్పదీసి నువ్వు మళ్ళీ నీకు నచ్చిన చీర ఆమె గట్టించి రా నువ్వు చేయగలవా నువ్వు చేయగలేవు కదా ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి ఆమె పట్టు చీర నువ్వు పట్టు చీర ఎందుకు కట్టుకున్నావు ఇంట్లో అని చెప్పేసి పట్టు చీర ఇప్పదీసి నువ్వు డ్రెస్ చేంజ్ చేసి వస్తావా చెయ్యలేవు కదా చెయ్యలేని వాటికి కూడా ఎందుకు నీకంత నీకు నీకు అంత బాధ నువ్వు చెయ్యలేవు నువ్వు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కొన్ని విశ కొన్ని విషయాలు మనం చెయ్యలేము చెయ్యలేనప్పుడు వదిలేయాలి పైన భగవంతుడు సుప్రీం ఉన్నాడు కదా ఆయన అన్నీ చూసుకుంటాడు కదా నువ్వు నువ్వేం సుప్రీం కాదు కదా నువ్వు ఉద్ధరిస్తున్నావు అనుకున్నావా ఇంత పెద్ద విశాలమైన సముద్రం లాంటి దేశం ఈ దేశాన్ని ఇంత పెద్ద విశాలమైన సముద్రం లాంటి దేశాన్ని నువ్వు ఉద్ధరించగలవా ఉద్ధరించేవి ఉద్ధరించవచ్చు కానీ ఒక ఇంట్లో గృహిణి ఏం వస్త్రధారణ చేసుకుంది ఆమె చీర కట్టుకుందా ఆమె డ్రెస్ వేసుకుందా ఆమె ఏం వేసుకుంది అవన్నీ నువ్వు వచ్చి మార్చగలవా రా వచ్చి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఇంట్లో దూరి వాళ్ళకు డ్రెస్ కూడా ప్రజెంట్ చేయి నీకు నచ్చినది డ్రెస్సు చీర ప్రజెంట్ చేసి వాళ్ళకు వస్త్రధారణ చేసి మేకప్ వేసిపోవు లిప్స్టిక్ మేకప్ వేసిపో ఇగో ఇలాంటి వాళ్ళు లిప్స్టిక్లు మేకప్లు వేసుకుంటారండి ముఖ్యంగా ఈ ఈ మూకొమ్మడిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే ఈ ఆడోళ్ళు ఇక నీతులు చెప్పేదేమో వేరే వాళ్ళకి ఆ చీర కట్టుకున్నారు ఈ చీర కట్టుకున్నారు అని చెప్తారు కదా కానీ వీళ్ళేమో పొద్దున్న లేస్తే తెల్లగా గోడకు సున్నం వేసినట్టు పౌడర్ వేసేస్తారు వేసేసి ఇంత బొట్టు పెట్టి మళ్ళీ లిప్స్టిక్ ఎర్రగా లిప్స్టిక్ ఎవరి కోసం అండి ఎందుకంటే అలా వేసుకోవాలి మామూలుగా మామూలుగా మాట్లాడరాదా మామూలుగా చెప్పరాదా చూడండి మన మన చుట్టుపక్కలనే ఇంత దుర్మార్గులు దుష్టులు ఉంటారండి ఇతరుల గురించి మాట్లాడితే ఇతరుల చెడును మన గురించి మాట్లాడితే మన నాలికతో అశుద్ధాన్ని క్లీన్ చేసినట్టు అన్నమాట అని సాయిబాబా చెప్తాడు అర్థమైందండి సాయిబాబా చెప్పడం ఏంటండి సాయిబాబా చెప్పడం ఏంటి ఇతరుల గురించి చెడు చెడు మాట్లాడడం చెడు వినకూడదు చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు అని నీతి వాక్యాలు లేవా లేవా అండి ఏ మన గురించి మనం ఆలోచించుకోవాలి కానీ ఎప్పుడు చూడు జరగనివి నువ్వు చెయ్యలేనివి నువ్వు నీకు చెయ్యడం రానివి వాటి గురించి కూడా ఎందుకు నువ్వేవి చెయ్యగలుగుతావో అవి చెయ్యగలుగు చెయ్యి ఇలాంటి వాళ్ళండి బురదలో పొరలాడే పందులు లాంటి వాళ్ళండి వీళ్ళకు బురదనే అచ్చ బురదనే బాగుంటుంది ఏంటంటే వేరే వాళ్ళని తిట్టటము వేరే వాళ్ళను అవమానపరచటము వేరే వాళ్ళను వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళు బా నేను తిట్టినా వాళ్ళు ఏడిస్తే అప్పుడు వ్యాంపర్స్ లాగా సంతోషించడము ముఖ్యంగా పందులండి వీళ్ళు నెక్స్ట్ జన్మలో పందిగానే పుడతారు తెలుసా నెక్స్ట్ జన్మ వీళ్ళ ఖచ్చితంగా పందే ముచ్చట్లాడుకోడానికి ఏమి లేవా అండి ఇంకా ఇంకా వేరే ముచ్చట్లు ఏమి ఉండవా ఏ భగవద్గీత గురించో లేకపోతే ఏ పారాయణం గురించో దేని గురించో రామాయణం గురించో కృష్ణలీలల గురించో మాట్లాడుకోవచ్చు కదా లేకపోతే ఏదైనా సీరియల్ పెట్టుకొని రాధాకృష్ణ సీరియలో ఏదో ఒకటి సినిమాను లేకపోతే భక్త మార్కండే సినిమాను ఏదో ఒకటి పెట్టుకొని చూడొచ్చు కదా చూడనే చూడరండి ఎప్పుడు చూడు ముచ్చట్లు పెట్టుకొని ఆమె ఏం చేసింది ఈమె ఏం చేసింది ఈమెకి ఎందుకు ఇట్లా ఈమె ఎక్కడ పోయింది ఆమె ఇదే ఇక ఆమె ఏం డ్రెస్ వేసుకుంది ఆమె అబ్బో ఆమె ఈ డ్రెస్ వేసుకుందా ఎందుకు అబ్బో ఈమె డ్రెస్సులు వేసుకుంటుందా అయ్యో ఈమె ఎట్లా పూజ చేసింది ఏం డ్రెస్ వేసుకొని పూజ చేసింది ఏ నువ్వు వచ్చి పూజ డ్రెస్ మార్చి పూజ చేపిస్తావా చేపి ఉన్న ఈ ఈ భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇంట్లో దూరి ఏ నాకు ఈ డ్రెస్ నచ్చలేదు నువ్వు ఈ డ్రెస్ వేసుకో అని చెప్పేసి వచ్చి అందరికి డ్రెస్ మార్చు మార్చగలవా నువ్వు మార్చలేవుగా మరి ఎందుకు ఇంత ఉడుకుంటున్నావు ఉడుక్కోకు ఉడుక్కొని 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 లోపల అన్నీ ఉడికిపోతాయి అర్థమైందా అవయవాలు ఉడికిపోతాయి అదే మనిషి అన్నాక లేస్తే భగవన్ నామస్మరణను ఏదో ఒకటి చేసుకోవాలి ఇంట్లో పని అంతా చేసుకుంటూ కూడా భగవన్నామాన్ని జపించాలి అప్పుడే ఇలాంటి వాటికి కూడా తట్టుకునేంత శక్తి వస్తుంది అనమాట ఈ బురదలో పొరలాడే పందులను కూడా ఎదుర్కొనేటంత నరసింగాలమై ఎదుర్కొనేటంత శక్తి మనకు వస్తుంది అనమాట అర్థమైందండి ఆ శక్తి కోసమైనా మనము భగవన్నామాన్ని నిత్యం జపించాలండి ఏం నియమ నిబంధనలు ఏమీ లేవు చక్కగా పట్టు చీర కట్టుకొని మేకప్ వేసుకొని లిప్స్టిక్ అవన్నీ పెట్టుకొని భగవన్నాని జపించవలసిన అవసరం ఏం లేదు ఎట్లా ఉంటే అట్లనే ఎక్కడ ఉంటే అక్కడనే జపించేసేయండి మానసిక జపానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు జపిస్తున్న కొద్దీ మీ ఆజ్ఞాచక్రం మేల్కొంటుంది మీ అష్టచక్ర మీ షట్చక్రాలు మేల్కొంటాయి అర్థమైందండి కుండలినీ శక్తి అనేది మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సహస్రంలోకి చేరుకుంటుంది హృదయం హృదయ చక్రం బలపడుతుంది హృదయ చక్రము ఎట్లా బలపడుతుందంటే ఎటువంటి పరిస్థితికి కూడా నిబ్బరంగా ఉంటుంది అస్సలు చలించదన్నమాట భగవన్ నామంలో భగవంతుడు తన శక్తిని అంతా ఇమిడిచి అప్పుడు అప్పుడు నామం వలన మనకి అంత శక్తి మనకొస్తుంది అనమాట జపించడం మూలంగా ఆ శక్తి అంతా మనకొస్తుందనమాట మనకు తెలియకుండానే మన చక్రాల యాక్టివేషన్ జరుగుతుందన్నమాట ఇంత మంచి భగవన్ అనే అనే ఇంత అమృతాన్ని మనకు అందించిన భగవంతుడికి ఎంత శిరసు వంచి నమస్కరించాలి అసలుకి ఆ విషయం గురించి ఆలోచించకుండా ఇంత మంచి అవకాశం ఉంది అని ఆలోచించకుండా ఎప్పుడూ ఈ ఆడవాళ్ళు కూర్చొని ఇలాంటి ముచ్చట్లు పెట్టుకొని తమ సమయాన్ని వృధా చేసుకొని ఇతరుల యొక్క ఇతరుల యొక్క ఏమంటారు అశుద్ధిని వాళ్ళ తమ నాలుకలతో ఈడ్చి పారేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళను వాళ్ళ మా నాన్న వాళ్ళకు వదిలేసి మనం అస్సలు పట్టించుకోకుండా చూసినాము అని కూడా అనుకోకుండా ఇలాంటి వాళ్ళను వదిలేసి మనము భగవన్నామాలోకి మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నమాట భగవన్నామాన్ని జపిస్తూనే ఉండాలి ఆపొద్దు ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ వాట్సాప్లలో పెట్టి షేర్ చేయండి ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒక గుద్దు గుద్దినట్టు అవుతుంది అనమాట ఓకేనా అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై సీతారాం